खम्मम जिल्ला कारेपल्ली मंडलम चीमलपाडु सिलिंडर पेलुडु घटनलो चनिपोयिन वारी संख्य मुग्गुरिकि चेरिंदी। अजमीर मंगु बानोतु रमेशुलु निन्न मध्याह्नं खम्मम प्रभुत्व आसुपत्रिलो चिकित्स पोंदुतू कन्नुमूशारु। मेरुगैन वैद्यं कोसं మరో నలుగురిని ఖమ్మం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న సమయంలో లక్ష్మణ్ ప్రాణాలు విడిచాడు। మరో వ్యక్తి చావు అంచుల వరకు వెళ్ళొచ్చాడు। అయితే వైద్య సిబ్బంది సిపిఆర్ చేసి అతని ప్రాణాలు నిలిపి హైదరాబాద్ నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు। నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు। ఘటనలో మొత్తం 8 మందికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురు చనిపోయారు। నలుగురికి కాళ్ళను తొలగించారు। అయితే వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది। తీవ్ర రక్తస్రావం వల్ల కాళ్ళ నుంచి గుండెకు పంపింగ్ చేసే నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు అంటున్నారు। రాత్రి పొద్దుపోయేంత వరకు మృతదేహాలను గ్రామంలోకి అనుమతించకుండా గ్రామస్తులు అడ్డుపడ్డారు। మృతుల కుటుంబ సభ్యులకు వెంటనే ప్రభుత్వ సాయం అందించి బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు పక్క ఇళ్ళు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు। మరోవైపు ఈ ఘటనపై పోలీసుల విచారణ సాగుతోంది। ఇది సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు। చీమలపాడు ఘటనపై మరింత సమాచారం ఆ ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు ఘటనా స్థలం నుంచి। భాస్కర్, ఘటనా స్థలంలో ప్రస్తుతం ఏ విధమైన సిచువేషన్ ఉంది, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? శ్వాసం చెప్పుకోవాలంటే చీమలపాడు ఘటన మన స్పాట్లోనే ఉన్నాం అనుకుంటు, నిన్న ఎక్కడైతే ఎలా జరిగింది ఏందనే దాని మీద మనకి ఘటన సంఘటన స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాము। అయితే మనం చూసుకోవచ్చు క్లియర్గా విజువల్స్లో కూడా మనం ఇప్పుడు క్లూస్ టీం కూడా వాళ్ళ యొక్క వాళ్ళు వచ్చేసి పూర్తి స్థాయిలో దీన్ని మొత్తం పరిశీలన చేసుకుంటూ ఉన్నారు। క్లూస్ టీం కూడా ఉదయం పూట వచ్చింది, ఇందాకలో ఒక అర్ధగంట క్రితం వచ్చేసింది, వచ్చిన అర్ధగంట క్రితం నుంచి అధికారులు మొత్తం కూడా వాళ్ళు అంటే క్షుణ్ణం కృష్ణంగా ఎట్లా ఈ యొక్క గుడిసి కాలిపోయింది, దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంత పేరుడికి సంబంధించిన గల కారణాలకు సంబంధించి మొత్తం అన్వేషిస్తూ ఉన్నారు క్లూస్ టీం। అయితే దాంట్లో భాగంగానే వాస్తవం ఇప్పుడు వాళ్ళు నిలబడినటువంటి యొక్క ప్రాంగణం ఆ ప్రదేశం కూడా గుడిసెనే, అత గుడిసెకు సంబంధించిన రాజన్ అనే వ్యక్తి ఇక్కడ చిక్కెట్లు వ్యాపారం చేసుకుంటూ తను ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు। అయితే ఆయన ఒక సంవత్సరం నుంచి క్రితం కూడా ఆయన ఇక్కడ నుంచి కొంచెం ఆయన సంవత్సరం నుంచి కూడా ఆయన ఈ యొక్క ప్రాంతంలో నుంచి ఊరు తిరుగుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు। అయితే గత కొన్ని రోజుల నుంచి సంవత్సరం వరకు నుంచి ఇక్కడ ఇంట్లో నివాసం లేడు। అయితే ఆ ఇల్లు ఖాళీగా నిర్మాణంగా ఉండటంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరు లేకపోవడంతో వాస్తవంగా మనం ఇప్పుడు చూసుకోవచ్చు క్లియర్గా ఇక్కడ ఇదే సెంటర్లోనే ఇక్కడ నాయకులు అటు లోపటి నుంచి చింత చెట్టుకెళ్ళ నుంచి లోపటి నుంచి ఇటు బయటకు రావడం కూడా జరిగింది ఊర్లో నుంచి ఈ వచ్చిన తర్వాత ఇదే ప్రాంగణంలోనే ఇప్పుడు ఈ నిలబడ్డ జనం ఏదైతే నిలబడ్డారో ఇక్కడ నుంచే అటు నుంచి లోపల రావడం జరిగింది। ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఈ యొక్క ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే బాంబులు పెట్టడం కూడా జరిగింది। ఇక ఈ బాంబులు మనం క్లియర్ చూసుకోవచ్చు, ఈ బాంబులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ నుంచే ఈ చూడు ఈ రక్త మార్గులతో పాటు ఇక్కడ అంటే ఆ సిలిండర్ అక్కడ నుంచి పేలుకుంటూ వచ్చేసింది, అక్కడ నుంచి పేలుకుంటూ ఈ అవయస్ అంటే వీళ్ళు కొన్ని క్రాకర్స్ కూడా భారీ లెవెల్లో క్రాకర్స్ కూడా ఇవి నిప్పు ఆ గుడిసె మీద పడటంతో ఈ ఘటనకు దారిశనం కూడా చెప్పుకోవచ్చు మనం। అయితే ఈ నాయకులకు వస్తున్న అత్యుత్సాహంతో కార్యకర్తలు కూడా ఈ యొక్క టపాసులను పేల్చడం వలన ఈ ఘటన పూర్తిగా జరిగిందని ఒక ఆలోచన ఉంది ఇక్కడ అంచనాకు వస్తున్న పోలీసులు। అయితే ఇక ఇప్పుడు మనం చూసుకోవచ్చు క్లియర్గా ఈ ఘటన జరిగిన సమయంలో కూడా ఇదే మైదానంలోనే ఈ భారీ బహిరంగ సభ అంటే ఇక్కడ చిన్నపాటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ అది ఎంపీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అధికారులు అంటే పార్టీ వాళ్ళు। అయితే వచ్చిన కార్యకర్తలు భోజనాలు ఏర్పాటు చేసిందని మనం అక్కడ క్లియర్ చూసుకోవచ్చు, అక్కడ పొగ కూడా వస్తుంది అక్కడ ఆ ప్రాంతంలోనే వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ, కానీ ఫలితంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఇదే ప్రాంతంలోనే ఏదైతే ఆ ఇంట్లో పురుగుడుసులో నుంచి సిలిండర్ ఖాళీ సిలిండర్గా ఉంటుందని చెప్పి అజ్మీర్ నాయక్ అనే వ్యక్తి మన ఇల్లు కాలుతున్న సమయంలోనే లోపలికి వెళ్ళిపోయి
ఆ సిలిండర్ని బయట తీసుకొని వచ్చిందట. తీసుకొచ్చిన తర్వాత ఆ సిలిండర్ను పక్కా పెట్టిన తర్వాత బ్రతదేరు కోసం వచ్చినట్టు మహారాష్ట్ర నుంచి బ్రతదేరు కోసం వచ్చిన సందీపం దాన్ని మరలా ఒకసారి ఇటు కదపడంతో ఇంకాస్త బర్న్ అయిపోయి అది ఒకసారి పేలుడికి అంటే ఉష్ణ చక్రం లేక గుండ్రలు తిరుక్కుంటూ వచ్చి కరెక్ట్గా కాళ్ళకే టచ్ చేసుకుంటూ పోయింది. అది ఐదుగురు మనుషులు వరకు టచ్ చేయడం వల్లనే నుజ్జునుజ్జు అయిపోయింది. ఏంటంటే ఆ ప్రదేశంలో అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టుకి కూడా ఒక పాదానికి సంబంధించినటువంటి ఒక పార్ట్ కూడా ఈ చెట్టు మీదనే ఉన్నది. ఇంతవరకు కూడా అది మనం క్లియర్ చూసుకోవచ్చు. అది వేలాడుతూనే ఉన్నది. అంటే తీవ్రత అంటే ఇది యొక్క గ్యాస్ సిలిండర్ పేలుడు యొక్క తీవ్రత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కింద నుంచి లెవెల్ ఉంచేసి ఆ యొక్క పర్సన్స్కి ఎవరైతే ఈ ఘటనలో గాయపడి కాలు కూలిపోయి ఉన్నారో ఆ యొక్క స్పాట్లోనే ఆ యొక్క మాంస ముద్దులు కూడా ఈ కింద పడటంతో పాటుగా పైనకి కూడా ఈ గిజమంటే 27 అడుగుల పైగా ఈ యొక్క మాంస ముద్దులు కూడా పడటంతో పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఘటన ఉంది. అయితే ఈ మనతో పాటు ఇక్కడ జరిగిన ఘటన సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యం మనతో ఉన్నారు, మాట్లాడుతుంటారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు ఒకసారి చెప్పండి. మంత్రులు మినిస్టర్లు అందరూ వచ్చారు. వస్తున్నప్పుడు ఇక్కడ స్వాగతం పలికారు. స్వాగతం పలికేసి ఇదో ఇక్కడ ఉన్న స్థలంలో ఆ బాణసంచ అనేది పేల్చడం జరిగింది. ఆ బాణసంచ పేల్చినప్పుడు నిప్పు పొర అనేది పోయి అందులో పడ్డది. అది ఎవరు గమనించలేదు. అది గమనించకుండా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆమె వచ్చి సార్ అక్కడ మంట వస్తుంది సార్ అని చెప్పేసి ఆమె అన్నది. అమ్మ అనేసరికి ఆ మంటను చూసుకొని ఇక మేము అక్కడికి వెళ్ళి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేసే క్రమంలో మంటలు మొత్తం ఆర్పేసి చేసాము. ఆర్పేసిన తర్వాత ఇంకొక మంట వస్తూనే ఉంది. కొన్ని మండుతున్నప్పుడు ఆ గ్యాస్ మొద్దు బయట కనబడేసరికి మంగు అనే వ్యక్తి ఏం చేశారంటే సిలిండర్కి ఒక కర్ర పెట్టి పైకి లేపి బయటికి తీసుకొచ్చాడు. ఆ బయటికి తీసుకొచ్చేసి పక్కకు పెట్టారు. పక్కకు పెట్టేసరికి ఇది ఖాళీదే కదా అని సందీప్ ఇట్లు నెట్టేసరికి అదేమైందంటే ఇక అక్కడ ఎప్పుడైతే కింద పెట్టారో పెట్టేసరికి పేలింది. పేలి ఈ రోడ్డు నెంబర్ ఇట్లా వచ్చింది. ఎవరెవరైతే అడ్డంగా ఉన్నారో వాళ్ళందరికీ కాళ్ళు కట్ చేసుకొని వెళ్ళిపోయింది. అది ఆ సమయంలో ఇంకా అప్పటికే నాయకులు ఎక్కడ ఉన్నారు, ఇంకేమైనా జనాలు ఉన్నారా, ఓన్లీ తక్కువ మందిరే ఉన్నారా, ఈయన 20 మంది ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఒక 10-15 మంది దాకా తక్కువ మంది ఉన్నారు. అప్పుడే మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్యకర్తలు జనాలందరూ వెళ్తున్నారు మీటింగ్ సభలో. మరి వాళ్ళు ఈ ఘటన జరిగిన తర్వాత ఎంతసేపు ఉన్నారు వాళ్ళు ఇక్కడ? ఆ ఘటన జరుగుతున్నప్పుడు ఏమంటే వెళ్ళిపోయారండి, వాళ్ళు ఆగలేదు. దీంతో మరి మాట్లాడేందుకు ఒకసారి మన మాజీ ఎమ్మెల్యే గుమ్మనరసయ్య కూడా అంటే క్షతగాత్రులు అంటే ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించారు. వీళ్ళు అసలు ఏం జరిగింది అని దాని మీద తెలుసుకుంటున్నాం. అసలు మాట్లాడి చూద్దాం గుమ్మనరసయ్యతో. సార్ చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి వివరాలు వచ్చినాయి? నిన్న 12 ఆ ప్రాంతంలో మాకు తెలిసింది, కానీ మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం నిన్న. ఆ పోలీస్ స్టేషన్ పనిలో ఉండి రాలేకపోయినా నిన్న సాయంత్రం దాకా మాకు అదే పని సరిపోయింది. ఇది ఫోన్లలో వైర్లు కావటం, ఫోన్లలో చూసుకోవటం తప్ప ఇక్కడికి రావడానికి వీలు పడలేదు. ఏదైతే మొత్తానికి చాలా దారుణం జరిగిపోయింది. నిన్న ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు అని అన్నారు. ఇద్దరు పోయి ఇప్పుడు 5 అంటున్నారు. కాళ్ళు చేతులు తెగిపోయినటువంటి వాళ్ళు కూడా 5-6 అంటున్నారు. ఇప్పుడు వీడికి వస్తే 10-15 మందికి దెబ్బలు తగిలినాయి అని అంటున్నారు. ఇంత ఘోరం జరగడం కారణం ఇలా ఇక్కడ మీటింగ్ నిర్వహించినటువంటి వాళ్ళు సంబరం చేసుకోవటం, ఆ సంబరానికి కూడా అద్దు ఉండాలి. ఆ సంబరం బాంబులు కాల్చి ఆ గుడిసెల మీద పడి ఆ గుడిసె కాలిపోతుంటే అందరు గుడిసె చల్లారడానికి గుడిసె కాలిపోతుందని చెప్పి అక్కడికి రావటం జరిగింది. లేకపోతే అంతమందికి దెబ్బలు తగిలేటి కావేమో. ఇదే ఘటనపై అంటే ఈ సంఘటన ఇంత తీవ్రతంగా ఉండటంతో ఇక స్థానికులకు చాలామంది కూడా ఇంకా అంటే స్వల్ప గాయాల పాలైన కూడా ఉండాలని చెప్పి అంటున్నారు స్థానికులు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన రాజకీయ నాయకులు మాత్రం ఎలాంటి చలనం లేదని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలు అంటే అజ్మీర మంగూరి, అదేవిధంగా గేట్ చీమల పాటు ఉన్నటువంటి రమేష్ అంత్యక్రియలు కూడా నైట్ పూట అర్ధరాత్రి మీద ఆగమేఘాల మీద చేశారని చెప్పి స్థానికులు వాపోతున్నారు. సరైన ఆర్థిక సాయం అందించే ప్రభుత్వం ఇకనైనా మాకు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కెమెరా కిరణ్తో భాస్కర్ బిగ్ టీవీ చీమలపాడు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.